Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖ ఉక్కుపై హైకోర్టుకు జేడీ లక్ష్మీనారాయణ. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో కాకరేపుతోంది. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతూ ఉండగా దీనికి మద్దతునిస్తున్న వారు ఒక్కొక్కరిగా న్యాయ పోరాటానికి దిగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఓసారి విచారణ కూడా జరిగింది. అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చా లేదా అనే అంశంపై హైకోర్టు వివరణ కోరింది. ఈ పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉండగానే ఇప్పుడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరో పిల్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే ఇదే అంశంపై కేఏ పాల్ కూడా పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రెండింటినీ కలిపి విచారిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా తొలి రాజీనామా సమర్పించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో ఇప్పటికే లక్ష్మీనారాయణ చర్చలు జరిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.